తిరుమల వెంకన్నకు కోట్ల రూపాయలు విలువ చేసే ఆభరణాలు ఇచ్చేవారు ఉన్నారు. అలాగే చిన్న బహుమతులనిచ్చి శ్రీవారికి ప్రార్థించేవారు ఉన్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక భక్తుడు చిన్న అగ్గిపెట్టి చీరను శ్రీవారికి బహుకరించారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన విజయ్ స్వామివారి దర్శనార్థం కుటుంబ సమేతంగా వచ్చాడు. రెండు అగ్గిపెట్టెలలో శాలువ చీర సరిపోయే విధంగా తయారు చేశాడు. ఇలా తయారు చేసిన వాటిని శ్రీవారికి కానుకగా సమర్పించాడు. విజయ్ తయారు చేసిన ఈ చీర శాలువాను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. గతంలో కూడా ఉంగరం మరియు దప్పనలో దూరే చీరలు నేసి స్వామివారికి ఇచ్చాడు విజయ్. స్వామివారికి చిన్న బహుమతులు అంటేనే ఇష్టమని అందుకే 3 నెలల పాటు కష్టపడి స్వామివారికి వీటిని సమర్పించినట్లు విజయ్ తెలిపారు. అగ్గిపెట్టిలో బుల్లి చీర శాలువాను తయారు చేయడం కూడా ఒక రికార్డేనని స్వామివారి దయతోనే ఇదంతా చేయగలుగుతున్నానంటాడు విజయ్. బుల్లి అగ్గిపెట్టి చీరను చూసేందుకు భక్తులు తిరుమలలో ఎగబడ్డారు. ఓ భయ్యా వెనక్కిల్లు, నువ్వు చేరు వెనక్కిల్లు. ఎన్నికెళ్ళండి అంటే తప్పకుండా ఎంతసేపు చూసేదా. ఓకే చెప్పండి. నా పేరు నల్ల విజయ్, నేను సిరిసిల్ల వాసవిని. మా తండ్రి గారు నల్ల పరంధాములు గారు. ఆయన మొట్టమొదటిసారిగా 1987లో అగ్గిపెట్టెలో ఈమెడే పట్టుచేసి సిరిసిల్ల ఖ్యాతిని నలదీశలో జాడి చెప్పిన ఘనత మా తండ్రి గారు నల్ల పరంధాములు గారి. అదే స్థాయిలో చేనేత కళారంగంలో అద్భుతాలు తేవాలని ఉంగరంలో దూరే చీరని కాకుండా దబ్బడంలో దూరే చీరని తయారు చేసి వివిధ రాజకీయ నాయకులకు సమర్పించడమే కాకుండా వారి ప్రశంసలు పొందినాను. అదే స్థాయిలో నేను మొక్కుకున్న ప్రపంచ తెలుగు మహాసభలో 2012లో తిరుపతిలో మన సీఎం గౌరవనీయులైన కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం, అగ్గిపెట్టెలో చీరను ఆవిష్కరించడం జరిగింది. అదే స్థాయిలో నేను 2012లో మొక్కుకున్న ఒక మొక్కు ఈ 2017లో టీడీటీ తిరుమల తిరుపతి దేవస్థానం వారికి అగ్గిపెట్టెలో చీరను మరియు శాలువను సమర్పించాలనే ఉద్దేశంతో నెల వ్యవధి లోపల పట్టుదారలతో అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేయడం జరిగింది. దాన్ని స్వామివారికి కూడా సమర్పించడం జరుగుతుంది. నా పేరు నల్ల విజయ్, నేను శిశుల చేనేత కార్మికుడిని. కరీంనగర్ జిల్లా. మాది కరీంనగర్ జిల్లా, రాజనగర్ జిల్లా. ఏదైనా కరీంనగర్ జిల్లా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.